బట్ దిస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రాఫ్ లట్స్ పేసీరీ స్కాయ్ సో ఎస్ కత్తి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ సో ఇదైతే మనకి కత్తి వారస్ డమాటా సో సన్ ఆఫ్ కత్తి సో వచ్చేసారు కదా కాకపోతే కత్తిని మాత్రం రిప్లేస్ అయితే ఎవరు చేయలేరు సో కత్తి నేమ్ అయితే మీకు చూపించాలి కదా ఒక్క నిమిషం ఆగండా ఓకే సో లోపలికి వెళ్తే మళ్ళీ మనం బయటకి అయితే రావాలి చూసారా ఒక్కొక్కసారి మన కత్తిలో జంప్ అవుతుంది అంటే కొంచెం హైట్గా జంప్ అయ్యాం కదా ఇప్పుడు వచ్చేసి సో అలా ఒక్కొక్కసారి జంప్ అవుతుంది ఎందుకంటే నాకు కూడా తెలియట్లేదు ఓకే సో దీని మీద ల్యాండ్ అవుదా చూసారా అవును వీడికి పేరు ఎస్ ఫేక్ కత్తి సన్ ఆఫ్ కత్తి కాదు ఫేక్ కత్తి అనమాట ఓకే ఎనీవే స్నేహితుడు మళ్ళీ బయటకైతే వెళ్ళాలి వామో ఏమైనా సౌండ్ చేస్తున్నారు వీళ్ళు ఏ బస్ సౌండ్గా ఓకే కమాన్ ఎస్ వచ్చేసింది సో ఎస్ ఇప్పుడు టైంలో అయితే వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను సో మీకు ఈ బోల్డ్ ఉంది కదా చూడడానికి అయితే చాలా 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 డిఫరెంట్ గా ఉంటుంది అది వచ్చేసి సో ఇది ఉంటుంది కదా సో ఇదైతే మనకి గుర్తు చేసి ఉంటుంది అన్నమాట సో పాత వాళ్ళకైతే తెలుసు అండ్ ఆల్సో పాత ఎపిసోడ్లు చూసిన వాళ్ళకి కూడా తెలుసు అనమాట ఈ విషయం వచ్చేసి సో వెళ్దాం ఇప్పుడైతే మనం టైంలో వెనక్కి చూద్దాం మరి అప్పట్లో మనకి కత్తి ఉంటాడా లేకపోతే ఉండడా అసలు మనకేం తెలీదు సో పాండ అయితే ఎక్కడే ఉంది అది ఎస్ దీని అయితే లోపల పెట్టలేదు అన్నమాట సో గ్యాంగ్లో మిస్ అయింది ఇదే దొల్లుతుంది ఇక్కడ సర్లే ఇక్కడే దొల్లు సో కత్తి గురించి కనుక మీకు కానీ తెలియకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను సో కత్తి అంటే ఒక విలేజర్ అనమాట సో నేనైతే తీసుకొచ్చాను విలేజర్ బ్రెడ్ ని కొంచెం చేద్దామని చెప్పేసి సో ఫస్ట్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట సో కత్తి వచ్చాక నేనైతే విలేజర్ బ్రెడ్ ఫామ్ అయితే బిల్ చేశాను బిల్ చేసిన తర్వాత సో మనకి ఫేక్ కత్తి ఉన్నాడు కదా ఏడు వీడు ఎస్ వాడు బయటకెళ్ళి లే ఓ బై ఓకే నేనైతే బ్లాక్ పెట్టేసాను అనుకుంటా సర్లే ఎలాగో నాకైతే విలేజ్ చేస్తా పని లేదు కానీ వీడిని మాత్రం లాక్ చేస్తా పక్కా అరే ఆగరా ఎక్కడికి పోకు నువ్వు ఆగు నుంచో ఎస్ ఓకెందకే కిందకి పో ఎస్ వీణయితే మళ్ళీ నేను లోపల పెడతానులే డోంట్ వరీ ఓకే అక్కడే ఉంటారా ఆయన ఎక్కడికి పోక మళ్ళీ పెట్టాలా బా వీణ లోప ఎస్ ఈజీగా కాకపోతే ఎపిసోడ్ లేదు బట్టడం ఏం లేదు అబ్బా సింపుల్గా రైలు పెట్టేసి దాంట్లో దోశాడే విని వచ్చేసి సో అది మొత్తానికి కత్తి చరిత్ర వచ్చేసి సో ఎలా పోయాడంటే మాత్రం ఒకసారి బిలేజర్ ప్లేట్ఫామ్ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు నాకు వచ్చేసి సో ఏంటో సంగతాన్ని పైకి వచ్చి ఎలా చూశాను కత్తి లేడు అండ్ ఆల్సో లోపల ఐరన్ గోలమ్స్ కూడా లేవు ఎస్ ఐరన్ గోలమ్స్ అయితే మనకి విలేజర్స్ ఉన్న చోట ఆటోమేటిక్గా స్పాన్ అయిపోతాయి సో అలాగే లోపల అయితే కొన్ని అయితే స్పాన్ అయ్యాయి అనమాట సో నాకైతే అది వైపేది మొత్తానికి జాంబీ అటాక్ అయితే జరిగే ఉంటుందని చెప్పేసి పక్కా జాంబీ అటాక్ లేకపోతే స్కెల్టిని అటాక్ ఏది తెలియదు మొత్తానికి అయితే జరిగిందనమాట సో అది మొత్తానికి అలాగైతే కత్తిపోయాడనమాట సో కత్తిపోయాక నా దగ్గర ఉన్న డైమండ్ బ్లాక్స్ కేస్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డైమండ్ బ్లాక్స్తో సమాధిత కట్టాయనమాట కత్తికి వచ్చేసి నాకు తెలిసి సెంటర్లో అయితే పెట్టలేదని చెప్పేసి అనుకుంటున్నాను నేను డైమండ్ బ్లాక్ని ఎందుకంటే ఎలాగో కనబడదు కాబట్టి దీన్ని వెనకాల ఉన్నది సో చూసారు కదా ఇన్ పీస్ కత్తి ఓ మచ్చి పనోడు ఎస్ అదే తన పేరు వచ్చేసి సో ఈసారి అయితే టైంలో నేను వెనక్కి వెళ్ళబోతున్నాను అనమాట సో దానికంటే ముందు నేను ఒక అయితే చేసుకోవాలి అబ్బో నైట్ అయిపోతుందిగా సో క్లాక్ కానీ మనకైతే కావాల్సింది నాలుగైతే గోల్డ్ సారీ ఇది కాదు గోల్డ్ ఒక ఫోరు ఇంకా మనకు ఒక రెడ్ స్టోన్ కూడా కావాలి ఓకే నైస్ రెడ్ స్టోన్ కూడా వచ్చేసింది సో ఇప్పుడంటే మనకి ఫామ్లు ఉన్నాయి సో ఇంతలా మనకైతే ల్యాండ్ ఎక్స్పెండ్ అయింది కానీ అప్పుడైతే ఎలా ఉండేది కాదు సో బిఎస్ఎల్ పెడతాను ఆగండి మీకు చేయడరా సో చూసారు కదా సో క్లారిటీగా చూడండి ఎందుకంటే మనం టైంలో వెనక్కి వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉండదు సో వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ వచ్చేస్తాం అనమాట సో తిరిగి వచ్చేది మాత్రం మళ్ళీ చూపించను సో అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తానన్నమాట సో చూసారు కదా మన పాండాలకి కానీ లేకపోతే ఇది స్టోన్ మేకర్ కానీ టవర్ కానీ స్టాట్యూ కానీ ఈవెన్ ఇది కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను అప్పుడు అండ్ బ్రిడ్జ్ అయితే అసలు ఉండదు ఖచ్చితంగా అండ్ ఆల్సో క్రేపర్ ఫామ్ ఇవేమో ఉండవు ఎందుకంటే స్టార్టింగ్లో ఇవేమి లేవు నా దగ్గర వచ్చేసి సో ఆ టైంకి మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట సో ఇంకేం మాత్రం కూడా లేట్ చేయకుండా అయితే చేసేద్దాం ఒకటి ఓకే నైస్ వచ్చేసిందిగా క్లాక్ సో ఈసారి ఎక్కడుందా సో ఏదో ఒక బ్లాక్ దగ్గర అయితే ఉండాలి పక్క ఈ బ్లాక్ ఓకేనా ఓకే సో ఇక్కడ ఉంటా నేను చూద్దాగండి ఎస్ ఈసారి అయితే క్లోజ్ చేద్దాం డేట్ని హో అయితే నేను ఆఫ్ అండ్లో పెట్టుకుంటున్నా చూద్దాం మరి ఏం జరుగుతుందో జై బజరంగ బలి ఒక్క మొత్తానికైతే ఇన్వెంటర్లో మొత్తం అన్నీ కూడా మారిపోయి చూసారా డైమండ్ అంట ఇంకా మనకి నార్మల్ ఏంటి అందుకే ఐరన్ అప్పుడు వచ్చేసి ఐరన్ అన్నమాట సో ఓకే వచ్చేసినట్టున్నా మనమైతే పాత లెట్స్లో ఓల్డ్లోకి సో ఎన్ని డేస్ వెనకెళ్ళడం నాకైతే తెలియదు బట్ చూద్దాం ఈ ప్లేస్లో మనకి కత్తి ఉన్నాడో లేకపోతే లేదో ఓకే అబ్బో ఏ కొంచెం రాలేదేంటి మనం ఎస్ వచ్చేసాం అబ్బా మనమైతే వచ్చేసాం టైంలో వెనక్కి చూసారా ఇదే అనమాట ఫస్ట్ మన హౌస్ లుక్ అయితే సో పాత వాళ్ళకి అయితే తెలుసు అండ్ ఇది మాత్రం కొంచెం సేమ్ ఉంటుంది జస్ట్ మనకి ఇవైతే ప్లాన్ చేసి ఉంటాయి అంతే సో అప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు కూడా అలాగ ఉంది కాకపోతే కొంచెం ఇప్పుడు లైన్స్ అయితే యాడ్ అయినాయనమాట ఇలా వచ్చేసి ఎందుకంటే షుగర్ కేన్ ఫామ్ తర్వాత అయితే ఎక్స్పెండ్ చేసే అని వచ్చేసి సో చూసారు కదా ఇది కూడా అండ్ ఆల్సో టవర్ అయితే ఉండదు కాస్మిక్ టవర్ అండ్ ఆల్సో మల్లెసూర్ స్టాట్యూ కూడా ఉండదు ఇది మాత్రం ఉంటుంది బ్రిడ్జ్ ఎందుకంటే ఎర్లీ స్టేజ్లోనే కట్టాను కాబట్టి దీని మీద అయితే ఫిఫ్టీ పక్కా ఉండదు ఇది వచ్చేసి నా స్టేక్ మిషన్ అనమాట సౌండ్ అయితే గట్టిగా అక్కడ సో ఇదన్నమాట నా హౌస్ లుక్ అయితే ఇదైతే నాకు చాలా 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 ఇష్టం బట్ తర్వాత అయితే కాంక్రీట్లోకి అయితే ఇది ఇదైతే ఫస్ట్ నుంచి ఉంది ఎందుకంటే ఫామ్ బిల్డ్ చేసిన తర్వాత అనుకుంటా దీని అయితే బిల్డ్ చేసింది సో అంతే పెద్దగా చేంజ్ చేసి అయితే మీకు ఇటు సైడ్ అయితే ఏమి కనిపించవు అని చూసారు కదా అప్పట్లో నా దగ్గర అయితే ఇది ఉండేది అనమాట ఏఫ్కే ఫిష్ ఫామ్ బట్ వచ్చేది ఎప్పుడు కూడా ఇది అయితే మనకి ఎందుకంటే వన్ డాట్ సిక్స్టీన్ అప్డేట్ వల్ల సో తర్వాత అయితే రిమూవ్ చేశాను అండ్ ఇక్కడ మీకు ఎక్వేరియం కూడా కనిపించదు సో ఇలా ఖాళీగా ఉందని చెప్పేసి నాకైతే ఐడియా వచ్చి ఉందన్నమాట ఎక్కువేరని పెడదామని చెప్పేసి ఇది చూడండి అబ్బాయి ఎంత చిన్నగా ఉందా ఊల్ ఫార్మ్ అండ్ ఇక్కడ చూస్తే క్రేపర్ ఫామ్ లేదు జంగిల్ లేదు జంగిల్ అంటే జంగిల్ కూడా కాదు కనీసం మనకి ఆ ఏరియా కూడా ఉండదు అన్నమాట చూసారా నేనైతే క్లియర్ అవుట్ కూడా చేయలేదు ఎక్కడైనా ఉడిది లేదా సరిపోయింది ఓకే యాక్స్ అయితే అలాగ ఉంది నైస్ ఎంచాంట్మెంట్ అప్పటికే గట్టిగా ఉంది ఏంటిది పికాక్స్లు మైనింగ్ అయితే గట్టిగా చేసేవాన్ని కదా సో అందుకని అనమాట పికాక్స్లు అయితే పెట్టుకునేవాడిని ఇన్వెంటర్లో వచ్చేసి ఎప్పుడు కూడా ఎస్ ఎఫిషియెన్సీ ఫోర్ ఓకే లోటింగు దేనికి వచ్చి సిల్క్ టచ్ అప్పటికి నాకు ఫార్చ్యూన్ దొరికిందా లేదా దొరికే ఉంటుందా పక్క ఇంకేమైనా తీయాలి నేను తీయాల్సిన అవసరం లేదు ఓకే నైస్ సో ఇది మన హౌస్లోకి వచ్చేసి అండ్ ఆల్సో దగ్గరలో ఇవి కూడా పెంచి ఉన్నాయి వచ్చేసి ట్రీస్ని ఎందుకంటే వుడ్ అయితే ఫాస్ట్గా వచ్చింది దీని ద్వారా హాయ్ ఏంట్రా సో వచ్చేస్తున్నాం గైస్ మనం అయితే చూసారా మల్లసూర్లో ఉన్నారు లోపల చెప్పాను కదా నేనైతే స్పాన్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనం చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఆటోమేటిక్గా వాళ్ళు స్పాన్ అయిపోతారు అందుకనే మనకి జంగిల్లో నేను పెట్టిన తర్వాత నాకైతే ఫస్ట్ టైం అచీవ్మెంట్ అయితే వచ్చింది అది వచ్చేసి లోపలికి వెళ్దాం అగండి హలో కత్తి ఎన్ని రోజులు అయిపోయిందబ్బా నేను చూసి వీడిని బయటకు వెళ్ళేద్దామా నీకైతే ఫైనల్గా విడుదల పో ఎంజాయ్ చేసుకో సరే ఇక్కడే ఉండు వస్తాం మళ్ళీ ఓకే ఇక్కడే ఉండు వస్తాం మళ్ళీ సో మనం వాళ్ళకి అయితే ఓల్ చూపించాలి సో ఎస్ నా దగ్గర లేదు కదా ఫ్లై అవ్వాలి మనం వచ్చేసి కాకపోతే హైట్కి వెళ్ళి చూద్దాం అంగండి ఒకసారి వాటర్ బకెట్ ఉందా ఎస్ మన దగ్గర అయితే ఉంది వాటర్ బకెట్ వచ్చేసి సో ఒకసారి పైకి అయితే వెళ్దాం అంటే ఇక్కడ చెస్ట్లేంటి నాకు తెలిసి ఈ ఏరియాని క్లియర్ అవుట్ చేసి ఉంటాను అప్పట్లో దానికి సంబంధించి చెస్ట్లు అవి ఉంటాయి ఎస్ అప్పుడు అవి ఉంటాయి మొత్తానికి క్లియర్ అవుట్ చేద్దాం అని చెప్పేసి అనుకుని ఉంటా ఇదేంటి ఓకే కలెక్షన్ ఏరియా కాకపోతే చిన్నది అప్పట్లో వచ్చేసి తర్వాత అయితే మొత్తం అన్ని కలర్స్ ఉండేలాగా ఎక్స్పెండిచర్ చేశాను అనమాట ఈ ఊల్ ఫామ్ని అండ్ చూడండి నెదర్ దీని అయితే పెద్దగా ఎప్పుడు కూడా చూసి చేయలేదు అండ్ పక్కన చూస్తే మనకి స్టోన్ కట్టర్ ఉండదు అంటే మనకి స్టోన్ మేకర్ ఉండదు ఇంకా మనకి అక్కడ ట్రీ ఫామ్ పెట్టుకున్నాం కదా ట్రీ ఫామ్ కాదులే సో ట్రీస్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి సో అది కూడా ఉండదు అదే మనకి జంగల్ అన్నమాట సో అవి కూడా ఉండవు అండ్ ఇక్కడైతే పాండస్తి అది కూడా ఉండదు సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఏమోంగ స్టాట్యూ ఇలాంటివి అయితే ఏమి కూడా ఉండవు అనమాట సో కత్తిని తీసుకొచ్చిన తర్వాత ఎపిసోడ్లోకి అనుకుంటున్నాను ఐ థింక్ అదే అనుకుంటా వీడొకడు ట్రైలర్ తగదిరిగేస్తున్నాడు అరే నీ దగ్గర వేస్ట్ రా నువ్వు పనికి కూడా సో ఓకే స్ మనం అయితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలా ఎలా కనిపిస్తుందో పైనుంచి లుక్ కమాన్ ఇంకా కొంచెం బైక్ వెళ్దాం ఓకే అబ్బో బాగానే ఉందిగా చూడండి అసలా ఏమాత్రం కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు ఇది వచ్చేసి నెదర్ పోట్లు అన్నమాట సో రోయిన్ పోట్లు నాకు అయితే దొరికింది సో దాంట్లో నుంచి ఎక్కువ వెళ్ళేవండి ఎందుకంటే స్పాన్ అదే బాగుండేది కొంచెం వచ్చేసి దీనికంటే కూడా ఓకే సో మనమైతే నెదర్కి వెళ్ళాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనకి నెదర్లో పెద్దగా చేంజెస్ అయితే నేనేం చేయలేదు కాబట్టి మహా అయితే మనకి నెదర్లో నేను బిల్డ్ చేసిన హౌస్ అయితే ఉండకపోవచ్చు అంతకు మించి ఇంకేం ఉండదు అండ్ మనకు చూస్తే కనుక నైట్ అయిపోతుంది ఎస్ విలేజర్ బ్రీడర్ ఫామ్ అంతే బట్ కత్తి అలా పోయి అని చెప్పేసి ఇప్పటికీ నాకైతే సస్పెన్సే ఎందుకంటే స్వాంబీస్ కానీ అటాక్ చేస్తే మనకి స్వాంబీ విలేజర్కి అయితే మారిపోవాలి కదా సో అలా కూడా లేదు తర్వాత వచ్చేసి ఎస్ ఫాస్ట్గా వెళ్ళాలి వచ్చేసి లేకపోతే అయిపోతాను అండ్ నేనైతే ఈ ఓల్లో ఉన్నాను గాస్ ఓకే జస్ట్ మీకు కత్తిని చూపిద్దాం అని అండ్ ఆల్సో మన పాత ఓల్ని చూపిందామని చెప్పేసి మాత్రం వచ్చాను అయితే స్కెల్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి నాకు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి నేను అయిపోయాక స్లీప్ స్లీపేసాయి ఇంటీరియర్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే హౌస్ది ఎస్ మార్నింగ్ అయితే అయిపోయింది చూసారా ఇంటీరియర్ అయితే మనకి చాలా నార్మల్గా ఉంటుంది అండ్ ఫర్నేస్ అయితే అంతగా ఎక్స్పెండ్ కూడా చేయలేదు ఎందుకంటే అప్పట్లో నాకు అంత అవసరం అవ్వలేదు అనమాట ఫర్నేస్లో వచ్చేసి తర్వాత స్మెల్టింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయి ఇంకా పెంచేసాను అనమాట ఫర్నేస్లో వచ్చేసి చూడండి అబ్బాయి ఏమైనా ఉందా గ్రీనరీ తర్వాత మొత్తం అంతా కూడా ప్లేన్ చేస్తాను ఓకే ఇంటీరియర్ చూద్దాం అండి చెస్ట్ చూడండి అబ్బాయి ఎన్ని ఉన్నాయో తర్వాత అయితే ఇలా పెంచేస్తాం మొత్తం కూడా కాకపోతే దీన్ని కాంక్రీట్లోకి అప్గ్రేడ్ చేసినప్పుడు నా బాధలు చూడాలి ఇంకా ఎందుకంటే బ్లాక్ బై బ్లాక్ అన్నీ కూడా పెట్టాలన్నమాట సో కొంచెం కష్టమైంది అప్పు వచ్చేసి కానీ ఇదే బాగుంది అబ్బా లుక్ కాంక్రీట్ కంటే కూడా కదా కానీ ఆ కాబుల్స్ కొంచెం బాగాలేదు లోపల ఎస్ సో మళ్ళీ నేనైతే మార్చలేను ఓకే నా హౌస్ లుక్ని సో కాంక్రీట్ కూడా బాగుంది నాకైతే అది కూడా ఇష్టమే బట్ దానికంటే కొంచెం లైట్గా ఇదే ఇష్టం అనమాట లుక్ వచ్చేసి అండ్ నా దగ్గర థింగ్స్ ఏమి ఉన్నాయి ఓకే డెప్ స్ట్రైడర్ అంట ఇంకా మనకి డైస్ అబ్బో మ్యూజిక్ డిస్ట్లు కూడా దొరికినాయి అప్పటికి నాకు రెండు ఓకే రైల్స్ ఇంకా మనకి నెదక్కి సంబంధించినవి డౌట్ అయితే చాలా ఉంటుందిలే ఎందుకంటే ఆ ప్లేస్లో మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తుండేవన్నీ నేను వచ్చేసి గ్లాసు అండ్ డైమండ్స్ ఏంటి నా దగ్గర థర్టీ సెవెనా ఓకే సో డైమండ్స్ అంటే నాకు గుర్తొచ్చింది ఒకసారి ఒకసారి గ్రౌండ్ కూడా వెళ్ళి చూద్దాం అండి ఎస్ ఇక్కడైతే మనకి సీలాన్సన్స్ లేవు తెలిసిపోతుందబ్బా డిఫరెన్స్ ఎస్ అండ్ ఇక్కడ చూస్తే మనకి కలెక్షన్ సిస్టమ్ లేదు కలెక్షన్ సిస్టమ్ కాదు స్టోరేజ్ది స్టోరేజ్ చేసుకునేది అయితే లేదు ఓకే మైనింగ్ ఎంతవరకు చేశాను నేను ఒకసారి వెళ్ళి చూద్దాం ఆగండి చేసే ఉంటాయి ఎక్కువగా మేబీ కిందకి వెళ్ళి చూస్తే తెలిసిపోతున్నాం మనకి ఒకసారి చూద్దాం ఆగండి స్పానర్ ఎక్కడ ఎక్కడ ఉంటుందబ్బా అబ్బా కమ జంప్ స్పానర్ ఖచ్చితంగా కనిపించే ఉంటుంది ఇదిగోండి ఆల్రెడీ ఫామ్ కూడా రెడీగా ఎస్ స్పైడర్స్ వస్తున్నాయి ఇప్పుడు రావట్లేదే నో ఓకే నాకు తెలిసి టార్చ్ వాళ్ళంగా ఉంటా ఓకే నైస్ సో దీన్ని మొత్తం కూడా క్లోజ్ ఉంటా ఎస్ ఇప్పుడు చూడండి అలా స్పాన్ అవుతున్నాయా కాకపోతే దీన్నైతే పెద్దగా ఎప్పుడు కూడా జూస్ చేయలేదు సో కమాన్ చావు కమా చావే చావు చావు ఎస్ ఎక్కువగానే స్పాన్ అవుతున్నాయి ఈసారి కాకపోతే అంత ఎక్స్పెత్తే రాదు ఓకే బిగ్నింగ్ స్టైల్లో మీకు ఓకే కానీ తర్వాత తర్వాత అసలు మీకు అయితే పనికిరాదు ఇది వచ్చేసి కామా ఓకే అప్పటికి నేను వెనక ఎండకు కూడా వెళ్ళదు ఎండకేంటి నాకు తెలిసి వెదర్నా ఇల్లు చేసి అప్పటికి వచ్చేసి అండ్ ఇది నా మైనింగ్ సెషన్ అన్నమాట గట్టిగానే ఉంటుంది మైనింగ్ చూడాల్సిన అవసరం లేదు సో పైకి వెళ్ళిపోదాం మళ్ళీ ఈ చెస్ట్లు ఏమన్నా మనకి కోల్ ఉంది నాకు తెలిసి టార్చ్లు చేయడానికి అనుకుంటా పెట్టుకున్నది అండ్ ఇది వచ్చేసి మనకి స్టిక్స్ని చేసుకోవడానికి అండ్ ఇవి పిక్ యాక్స్ చేసుకోవడానికి అంటే మనకి టూల్స్ అంతే ఇదేంటి ఎస్ ముందుకు వెళ్తా మనకి దేనికో కనెక్ట్ చేసి ఉంటాను నేను కదా అదే అనుకుంటా కానీ తర్వాత నేను అసలు రానే లేదబ్బా మైనింగ్ అయితే చేస్తాను కానీ కొత్త ఏరియా కనెక్ట్ చేయడం అప్పటికి ఇంకా కనెక్ట్ చేయలేదు అనుకుంటున్నాను నేను కనెక్ట్ చేస్తానబ్బా ఇదైతే మనకి రివెన్ అనమాట ఎవరో సౌండ్ ఇదైతే మనకి రివెన్కి కనెక్ట్ అవుతుంది చూడండి ఎస్ చూసారు కదా రివెన్కి అయితే కనెక్ట్ అయ్యింది ఎస్ నైస్ ఓకే మళ్ళీ మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం డైమండ్స్ అవి కాదులే నాకే అలాగే అనిపించింది సో ఇదన్నమాట టనిల్ సిస్టమ్ నాది సో రిబిన్కి అయితే వెళ్ళడానికి కానీ రిబిన్లో అసలు మైనింగ్ అయితే చేయలేదు నేను వచ్చేసి సో చాలా తక్కువ సార్లు వచ్చిందైతే ఈ ఏరియాకి నేను వచ్చేసి ఈ వోల్డ్లో చూసుకుంటాను లెఫ్ట్ ఫ్లె ఓ ఫస్ట్లో మాత్రం ఇలా ఒక టనిల్ చేసుకున్నాను కదా సో తర్వాత తర్వాత మనకి రిబిన్కి వెళ్ళడం ఈజీ అయిపోద్ది అని చెప్పేసి అనుకునేవాడిని కానీ చెప్పాను కదా ముట్టుకోనే లేదు తర్వాత ఓకే నైస్ ఇంకా పైకి వెళ్ళిపోదాం బా కత్తిని ఫైనల్గా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి కత్తికి ఇంక మనం అయితే వెళ్ళిపోదాం లేకపోతే ఇంట్లో పెట్టానా కత్తిని వాడు రావాలి కదా కానీ సర్లే కత్తికి ఫ్రీడమ్ ఇచ్చేద్దామా బయటలాగో స్వామి తిరుగుతూ ఉంటాయి మరి అయినా మనం వెళ్ళిపోయిన తర్వాత వరల్డింగ్ రన్ అవ్వదు కదా సో కత్తికి ఫ్రీడమ్ ఇచ్చేద్దాం ఓకే సో అప్పుడైనా ఆత్మ శాంతిస్తుందేమో కత్తిది కత్తి నీకు ఫైనల్గా ఫ్రీడమ్ వచ్చేసింది అబ్బా అండ్ ఆల్సో మల్లసూర్లు కూడా పండు అబ్బా పోండి చూసారా అది కత్తి అంటే తీసిన సార్ బయటకు వెళ్ళట్లేదు చూసారా ఎంత డెడికేటెడ్ పర్సనో మన కత్తి అందుకే నేను బను నాకు ఇష్టం ఇప్పుడు నీ ప్లేస్లో అయితే ఫేక్ కత్తిని పెట్టాను అక్కడ ఎస్ ఎందుకంటే నాకు విలేజర్స్ అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఓకే సో కత్తి అనేది చూస్తాం ఫైనల్గా అండ్ ఆల్సో మనకి ఆటోమేటిక్గా స్పాన్ అయిన మల్లసూర్లను కూడా చూస్తాం కానీ వాళ్ళకైతే పేరు పెట్టలేదు ఒక నేను మల్లసూరు అన్నది ఎప్పుడుతో అది సో ఇంతేకాసం ఇంకా వచ్చేసి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదామా ఎస్ బ్యాక్ వెళ్ళిపోదాం ఆగండి క్లాక్ ఉందా ఎస్ ఉంది క్లాక్ సో అదే ఏరియాలో మళ్ళీ మనం వెళ్ళి క్రౌన్ చదుదాం ఇదే అనుకుంటా కదా ఏరియా వచ్చేసి ఓకే క్లాక్ని పట్టుకో ఆఫ్ హ్యాండ్లో నైస్ ఎస్ ఇంకా వెయిట్ చేద్దాం వెళ్ళి వరకు ఓకే మళ్ళీ మారిపోయినట్టున్నాయా ఎస్ మన ఎక్స్పీ ఇవన్నీ కూడా బ్యాక్ అనమాట సో మన బోళ్ళలోకి అయితే వచ్చేసా మళ్ళీ చూసారు కదా సో గైస్ ఇదేమి టైం ట్రావెల్ అయితే కాదు ఓకే జస్ట్ నా దగ్గర అయితే బ్యాకప్ ఆ ఫైల్ అయితే ఉందన్నమాట ఇప్పుడుదో సో ఒకసారి బ్యాక్ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి టైం ట్రావెల్ అన్న ఒక చిన్న కాన్సెప్ట్ని అయితే పెట్టాను అంతే సో అంతకు ముందు ఇంకే లేదు సో ఆ ఓల్డ్ ఫైల్ ఉంది కాబట్టి నేను అయితే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి సో మళ్ళీ వచ్చేసాను అనమాట అంతేగాని మీరు క్లాక్ని పట్టుకుని కూర్చుంటే వెళ్ళరు ఓకే ఇదైతే మీకు ఫైనల్లో చెప్తున్నాను అంతే సో చెప్పండి ఎపిసోడ్ గురించి మీరేమన్నారు కామెంట్ సెక్షన్ లో సో వీడియో అయితే సెండ్ చేస్తాను అయితే పక్కన లైక్ చేయండి ఇంక మనం చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకూడదు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండి సో దాట్ టుడే పెట్టస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఫోన్